హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేనైతే చాలా రోజులు చాలా మంత్స్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. సో ఇవాళ నేను ఒక డైలీ వ్లాగ్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇవాళ మేము బయటికి వెళ్తున్నాము. సో నేనైతే ఇవాళ రెడీ అవుతున్నాను. సో పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి ఇంకా నేను వ్లాగ్ చేస్తున్నాను. సో చాలా చాలా ఎండలు ఉంటాయి ఇక్కడ విజయవాడలో. కొంచెం నేను ఇవాళ బాగా కనిపించాలి, మేకప్ వేసుకోవాలని అనుకుంటున్నాను. సో చెమట పట్టకుండా ఎలా మేకప్ వేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను బ్లాగ్లో. సో వీడియో అయితే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇవాళ ఏమేమి చేస్తా అనేదంతా కూడా మీకుతోటి షేర్ చేసుకుంటాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ స్టెప్ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను. యూజువలీ చాలా జిడ్డుగా అనిపిస్తుంది మాయిశ్చరైజర్, అది కూడా సమ్మర్లో. కానీ మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా కంపల్సరీ కదా. సో అందుకోసం జెల్ టైప్ నేనైతే స్టార్ట్ చేశాను. సో కొత్త మాయిశ్చరైజర్ అయితే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడే, ఒక 1 వీక్ అవుతుంది. సో నేను కంప్లీట్గా రిజల్ట్స్ అయితే కొన్ని మంత్స్ యూజ్ చేసి ఇస్తాను. సో జస్ట్ కొంచెం అప్లై చేస్తున్నాను. ఇది ఏంటంటే జెల్ టైప్లో ఉంటుంది కాబట్టి సో ఇది చాలా లైట్ టెక్స్చర్ ఉంది. సో స్కిన్లో మంచిగా అబ్జార్బ్ అయిపోతుంది. సో నేను మంచి రివ్యూస్ చూసానన్నమాట ఈ మాయిశ్చరైజర్ డ్రై స్కిన్కి చాలా చాలా బాగుంటుంది, మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది ఎక్కువ గంటల పాటు అని చెప్పేసి. సో అందుకోసం సో క్విక్గా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది న్యూట్రిజినాలో సన్ బ్లాక్. సో నేను చాలా రోజుల నుంచి మారుద్దాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ ఇది అయిపోయాక నేను వేరే సన్ స్క్రీన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లిప్ బామ్ కూడా అప్లై చేస్తున్నాను. సో లాస్ట్ స్టెప్కి ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడే ఏం వెళ్ళము, మేము బయటికి లంచ్ చేశాక వెళ్తాము. సో లిప్స్ కొంచెం హైడ్రేటింగ్గా ఉంటాయి లిప్ బామ్కి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. సో ఐబ్రో పెన్సిల్ 1 సైడ్ ఉంటుంది, తర్వాత ఐబ్రోస్ మంచిగా ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేయడానికి ఇంకొక సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఇలా చేసేస్తాను, తర్వాత ఫిల్ చేస్తాను అన్నమాట. అండ్ ఇవాళ నేను తొందరగా చేసేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు చేస్తే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. అండ్ నేను ఇంతకుముందే కొన్ని మేకప్ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ యూజ్ చేసినా మామా అర్త్లో, షేడ్ వచ్చేసి శాండ్లో. జస్ట్ కొంచెం అప్లై చేస్తున్నాను. అండ్ యూజువలీ నాకు ఈ మధ్య ఎక్కువ మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అండ్ అది కూడా సమ్మర్లో, అది కూడా విజయవాడలో. బట్ ఏంటంటే ఇవాళ ఎందుకో కొంచెం మంచిగా రెడీ అవ్వాలని అనిపించింది అనమాట. సో అందుకోసం ఎలాగూ చేసినా కదా వీడియో తీద్దాము, సింపుల్గా నేను ఎలా రెడీ అవుతా అని షేర్ చేయొచ్చు అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ చిన్న చిన్నగా అప్లై చేస్తున్నాను అన్నమాట ఫేస్ అంతా కూడా అండ్ నెక్ కూడా. అండ్ తర్వాత స్కిన్లోకి బ్లెండ్ చేయాలి. ఈ ఫౌండేషన్ కొంచెం లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ నెక్స్ట్ కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నాను ఐస్ దగ్గర. సో కన్సీలర్ యూజ్ చేయడం వల్ల మనం అప్లై చేసే ఐలైనర్ కానీ కాజల్ కానీ ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఎస్పెషలీ సమ్మర్స్లో ఈ ట్రిక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఐస్కి ఫస్ట్ ఫౌండేషన్, తర్వాత ఐస్ పైన కన్సీలర్, ఆ తర్వాత పౌడర్ తోటి సెట్ చేసుకుంటే మీకు ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట ఐ మేకప్. సో ఇప్పుడు పౌడర్ తోటి సెట్ చేస్తున్నాను. నా దగ్గర పౌడర్ ఇప్పుడు రెడీగా అయితే ఇదే ఉంది. సో ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఏదైనా లూజ్ పౌడర్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత బ్రష్ తోటి కొంచెం సింపుల్గా ఈజీగా బ్లెండ్ అయిపోయేలాగా స్కిన్లోకి, ఎక్కువ మేకప్ వేసుకున్నట్టు కాకుండా. సో ఆ టైప్ ఆఫ్ మేకప్ అంటే నాకు చాలా ఇష్టం. సో మోస్ట్లీ నేను ఐ షాడోస్ కూడా ఎక్కువ వేసుకోను, వేసుకున్నా కూడా లైక్ స్కిన్లో కలిసిపోయేలాగా, లేదంటే మోస్ట్లీ పింక్ కలరే యూజ్ చేస్తాను అన్నమాట.
అండ్ స్వెట్ ప్రూఫ్ లా కూడా అవుతుంది. సో ఈ టిప్ అనేది మీరు నెక్స్ట్ టైం యూజ్ చేయండి మేకప్ చేసేటప్పుడు. సో ఈ ఐ షాడో అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మంచి కలర్ అయితే వస్తుంది, లైక్ లైట్ పింక్ కలర్. చాలా కొంచెం అప్లై చేస్తాను, కొంచెం అప్లై చేశాను. మేబీ మీకు కెమెరాలో అంత మంచిగా కలర్ అయితే పిక్ చేసుకోదు, బట్ డిఫరెన్స్ అయితే మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో నేను క్విక్గా ఈ ఐకి కూడా చేసేసి మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ ఐలైనర్ నేను తెచ్చుకున్నది అన్ఫార్చునేట్లీ అది డ్రై అయిపోయింది. సో అందుకోసం నేను ఇంకా కాజల్ పెన్సిల్ని పైన కూడా అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు లోవర్ ల్యాష్ లైన్కి కూడా సేమ్ ఇదే యూజ్ చేస్తాను. సో డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. ఈ ప్యాలెట్లోనే మంచిగా హైలైటర్ ఉంటుంది, బ్లష్ ఉంటుంది, తర్వాత పౌడర్ ఉంది, నేను మర్చిపోయా నా దగ్గర. సో ఎనీవే నేను హైలైటర్ అయితే యూజ్ చేస్తున్నాను. స్వెట్ వచ్చేస్తుంది అండ్ యూజువలీ వీడియోస్ తీసేటప్పుడు నాయిస్ ఎక్కువ వస్తాయన్నమాట, ఫ్యాన్ కానీ ఏసీ కానీ. సో అవన్నీ ఏం లేకుండా చేయాలంటే చాలా చాలా కష్టం. సో ఇవాళ ఏంటంటే నేను అందుకే సో ఒక్కసారి మేకప్ వేసుకొని ఒక 2-3 వీడియోస్ దాకా కవర్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన అండ్ లంచ్ చేశాక బయటికి వెళ్ళాలి. సో ఆ లోపల ఫినిష్ చేసేయాలన్నమాట వీడియోస్. ఆల్మోస్ట్ ఒక 12:30 దాకా అయిపోతుంది టైము. సో నేను క్విక్గా ఒక జ్యువెలరీ వీడియో తీయాలన్నమాట, సిల్వర్ జ్యువెలరీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో అవంతా ఒక వీడియో చేయాలి ఇప్పుడు. అండ్ ఆ తర్వాత షార్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు, స్మాల్ వీడియోస్ లైక్ 15 seconds, 30 seconds పేరుకే ఉంటాయి, బట్ చాలా టైం పట్టేస్తాయి అవి కూడా. సో ఇవైతే కవర్ చేయాలి ఇప్పుడు. సో లిప్స్టిక్ ఏం వేసుకుంటా, ఇది వేసుకుంటా, కొంచెం న్యాచురల్గా ఉంటుంది. హెయిర్ చేసుకోవాలి, హెయిర్ అంతా కూడా కొంచెం డ్రైగా అయిపోతుంది. సో ఇక్కడ ఇలాగూ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి మంచిగా ఏమైనా హెయిర్ ప్యాక్ అలా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ చేస్తే నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. సో అంతా చేశాను, మస్కారా అప్లై చేయడం మర్చిపోయాను. సో అది గుర్తున్నాను, ఇయర్ రింగ్స్ ఎలాగో పెట్టుకోలేదు అండ్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట, మీకు షేర్ చేస్తా. సో అన్నీ ఇలాగా తీసి పెట్టుకున్నాను అనమాట. సో వీడియో చేసేటప్పుడు క్విక్గా అయిపోతుంది అని చెప్పేసి. సో హ్యూజ్ కలెక్షన్ అయితే వస్తుంది మీరు. సో మోస్ట్లీ నాకు తెలిసి సిల్వర్ జ్యువెలరీ అయిపోయాక ఈ బ్లాగ్ వస్తుంది అనుకుంటా. ఎనీవే సో ఇప్పుడైతే నేను ఆ వీడియో షూట్ చేశాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో కంప్లీట్ వీడియో అయితే అయిపోయింది, ఇప్పుడు టైం 2:30 అయిపోయింది. సో ఆల్మోస్ట్ నేను ఇంకొక 30 minutes తొందరగా తినేసి రెడీ అయ్యి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాలి. సో ఇది లాస్ట్ వేసుకున్న జ్యువెలరీ అనమాట. సో చాలా చాలా చిరాగ్గా ఉంది, ఎండ ఉంది అండ్ ఇక్కడంతా నేను మెస్ క్రియేట్ చేశాను, ఇదంతా కూడా క్లీనప్ చేయాలి ఫస్ట్ అయితే. సో వీడియో అయిపోయాక మొత్తం ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇదంతా మంచిగా అరేంజ్ చేసుకొని తర్వాత తినేసి రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. అండ్ తర్వాత లంచ్ చేసేసాక క్విక్గా రెడీ అయిపోయాను. సో ఈ వైట్ గౌన్ వేసుకున్నాను, నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ సమ్మర్లో ఇది వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా అనిపించింది. బర్త్డే వీడియోలో నేను షేర్ చేశాను ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ అండ్ ఈ క్యూట్ క్లిప్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ లిప్స్టిక్ నేను చేంజ్ చేశాను. సో 2 shades యూజ్ చేశాను అనమాట, లిప్ బామ్ ఒకటి, తర్వాత లిప్స్టిక్ లిక్విడ్ లిప్స్టిక్. సో మంచి బ్యూటిఫుల్ షేడ్ అయింది, నాకు బాగా నచ్చింది ఈ లిప్స్టిక్. అండ్ తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపో సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడలో 2 days హైలైఫ్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. సో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, చూసుకొని మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు అని చెప్పేసి. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అండ్ మార్నింగ్ అంతా కూడా వర్షం పడింది. సో కొంచెం బాగుంది క్లైమేట్ అంతా కూడా.
సో వెళ్ళాము. అండ్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు, ఫ్లోరల్ డెకరేషన్ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో. అండ్ లోపలంతా కూడా చాలా క్రౌడెడ్గా ఉంది. ఫస్ట్ డే వెళ్ళామన్నమాట మేము, 2 డేస్లో 17th వెళ్ళాము. సో చాలా క్రౌడెడ్ ఉంది, ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా చాలా క్రౌడ్ ఉందన్నమాట. అండ్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్. అండ్ టైమింగ్స్ ఏమో 10 నుంచి నైట్ 8 వరకు, ఓన్లీ 2 డేస్ ఉంటుందన్నమాట. అండ్ లోపలంతా కూడా మళ్ళీ చాలా బాగుంది, డెకోర్ అంతా కూడా. స్టాల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట, కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్డ్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఎగ్జిబిషన్ పర్పస్ ఏంటంటే బ్రైడల్ ఎక్స్పో అన్నమాట. బ్రైడల్కి సంబంధించిన జ్యువెలరీ కానీ, ఇంకా బట్టలు కానీ, సో అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ జ్యువెలరీ ఉంది. సో ఇక్కడ ఒక స్టాల్కి వెళ్ళాము, ఆర్ఎస్ గోల్డ్ షాపీ అని చెప్పేసి. వీళ్ళకి పీవీపీ మాల్ ఎదురుగా షాప్ ఉంది, అండ్ ఇంకొక స్టోర్ కూడా ఉంది విజయవాడలో. నాకు కలెక్షన్ అంతా చాలా యునిక్గా అనిపించింది, రోజ్ గోల్డ్లో కానీ బీట్స్లో కానీ. సో కలెక్షన్ అంతా కూడా లైక్ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో బాగా అనిపించింది. అండ్ ఈ బీట్స్ కూడా కలర్ చాలా బాగా సెట్ అయింది, నాకు బాగా నచ్చింది. పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా స్టోర్లో అయితే ఇంకా కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, మీరు తప్పకుండా విజిట్ చేయమని. అండ్ ఈ పర్టికులర్ పీస్ చాలా బాగుంది, డాన్సింగ్ స్టోన్స్ అన్నమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి డాన్సింగ్ డైమండ్స్. సో ఇదేంటంటే కంటే మోడల్లా ఉంది, హస్లీ మోడల్లో. సో కెమెరాలో యాక్చువల్లీ పిక్ చేయట్లేదు కానీ ఇది రోజ్ గోల్డ్ షేడ్లో ఉందన్నమాట. సో చాలా లైట్ వెయిట్లో కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొక మోడల్ అన్నమాట డాన్సింగ్ డైమండ్స్లో. ఇవన్నీ కూడా స్వరోస్కి స్టోన్స్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర కలెక్షన్ అంతా కూడా యూరోపియన్ స్టైల్, విక్టోరియన్ స్టైల్వి చాలా ఉన్నాయి. అండ్ తర్వాత థ్రెడ్ జ్యువెలరీ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట, కలర్ కాంబినేషన్స్లో. ఇంకా బీట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. నాకు బాగా నచ్చింది ఏంటంటే పేస్టల్ షేడ్స్లో చాలా బాగున్నాయి. సో ఇదేంటంటే యూరోపియన్ కలెక్షన్ అంట, విక్టోరియన్ స్టైల్, కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ రెగ్యులర్గా లేదన్నమాట కలెక్షన్ అంతా కూడా. అండ్ తర్వాత వేరే వేరే స్టాల్స్లో అంతా కూడా ఇలా బీట్స్ ఎక్కువ కనిపించాయి. సో ఈ స్టోర్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముంబై నుంచి. సో డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి అన్నీ లైక్ ఏరియాస్లో ఉన్న హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అంతా కూడా ఒకటే దగ్గర ఉంటుంది. సో చూసారు కదా చాలా క్రౌడ్ ఉంది. సో నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అండ్ తర్వాత నాక్ జ్యువెలర్స్ స్టాల్కి వెళ్ళాము. సో నాకు ఇక్కడ ఇవి చాలా చాలా బాగా నచ్చాయి. సో ఈ కుందన్స్ జ్యువెలరీ ఉందన్నమాట. సో ఒక సెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర మొత్తం కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ అన్నమాట, ఇప్పుడు షేర్ చేసేది కూడా. అండ్ ఇది కూడా అన్నమాట అంతా కూడా కుందన్స్ వచ్చి, తర్వాత గుత్తపూసలు వచ్చి. సో డిఫరెంట్ కలెక్షన్ ఉంది, నాకు అవి బాగా నచ్చాయి. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవేంటంటే కొంచెం మనకి ఎక్కువ గోల్డ్ అఫర్ట్ చేయకుండా మనం సిల్వర్ మీద ఇలా చేయించుకోవచ్చు అన్నమాట. సో ఈ సింపుల్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా ప్రెట్టీగా అనిపించాయి. ఇవేంటంటే మనకి కొంచెం కాంటెంపరీగా ఉంటాయన్నమాట. సో మనం అనార్కలీస్కి కానీ లేదంటే శారీస్ పైకి కానీ, సో కొంచెం బాగుంటాయి క్లాసీగా. సో ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా హెవీగా గ్రాండ్గా ఉంది. అండ్ స్టోన్స్ నాకు బాగా నచ్చాయి అన్నమాట ఇవంతా కూడా. సో ఇంకా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో వాళ్ళు అదే చెప్తున్నారు అన్నమాట, ఇంకా కలెక్షన్ చూడాలి అంటే స్టోర్ విజిట్ చేయండి అని. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్వి. సో ఇవి తర్వాత ఈ టైప్ ఆఫ్ పికాక్స్ వచ్చినవి, తర్వాత పెద్ద పెద్ద స్టడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా స్టోన్ జ్యువెలరీ అన్నమాట. సో ఇవి చాలా హ్యూజ్ స్టడ్స్ అన్నమాట. సో అవైతే నేను చెక్అవుట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇవే కాకుండా వాళ్ళ దగ్గర డైమండ్స్ కలెక్షన్ ఉంది, తర్వాత టెంపుల్ జ్యువెలరీ ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా, సో అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ స్టాఫ్ అందరు కూడా చాలా ఓపిక్గా అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా బాగా చూపించారు, అంటే ఇది ట్రై చేయండి మీకు ఇది బాగుంటుంది.
సో అట్లా కొత్త మోడల్స్ చూడండి, అన్నీ చాలా ఓపిక్గా అన్నీ వాళ్ళు విసుక్కోకుండా చూపిస్తున్నారు అన్నమాట అడిగినవన్నీ. అండ్ ఇవన్నీ కూడా సాల్టైర్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, సో మోస్ట్లీ ఏంటంటే హెవీ జ్యువెలరీ కూడా ఉన్నాయి, అలానే సింపుల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. అన్నీ వాళ్ళ దగ్గరుండే బెస్ట్ పీసెస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఈజీగా లైక్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందని. అండ్ ఈ బ్యూటిఫుల్ చోకర్ కొంచెం అట్రాక్ట్ చేసింది, చాలా చాలా ప్రెట్టీగా ఉంది, చాలా డిఫరెంట్ మోడల్, అంతా కూడా కృష్ణుడు తర్వాత మొత్తం కార్వింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇది ఇంతా కూడా మనకి యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంది, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నాక్ అనేది చాలా ఫేమస్ కదా గోల్డ్ షాప్లో, అండ్ వాళ్ళ దగ్గర స్టైలోరీ సిల్వర్ అని చెప్పేసి సిల్వర్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా. అండ్ ఇంకొకటి కూడా చాలా బాగుంది వినాయకుడిది, ఇదేంటంటే సిల్వర్లో వచ్చిందనమాట, బీడ్స్ వచ్చాయి. అండ్ ఇలా కంప్లీట్ సెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంది, నేను అదే ట్రై చేశాను. సో వైట్ డ్రెస్ వేసుకున్నా కదా, వైట్ మీద చాలా బాగా కనిపించాయి. సో అలాగా మేము విజిట్ చేసి వచ్చాము, చాలా బాగా అనిపించింది. కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ట్రెండ్స్, లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి అంతా కూడా మనకి అర్థమవుతుంది కదా. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, సో మేము ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చేసాము, ఈవినింగ్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళినప్పటికీ కూడా చాలా చాలా క్రౌడెడ్గా ఉంది ఎగ్జిబిషన్ అయితే, బట్ బ్రైడ్స్కి చాలా చాలా బాగుంది, అంటే కలెక్షన్ అంతా కూడా బాగుంది అనమాట. జ్యువెలరీ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ చాలా కలెక్షన్ అయితే ఉంది. ఎస్పెషలీ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే లైక్ యునీక్ పీసెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే కలెక్షన్ మొత్తం ఉంది. సో నాకు నాక్ జ్యువెలర్స్లో కొన్ని బాగా నచ్చాయి, బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని శాంపుల్ పీసెస్ తెచ్చారనమాట. సో మళ్ళీ స్టోర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పారు. అండ్ తర్వాత ఇంకొక జ్యువెలరీ షాప్ విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, ఆర్ఎస్ గోల్డ్ షాపీ అని చెప్పేసి. సో అక్కడ కూడా నేను కొన్ని చూసాను, రోజ్ గోల్డ్లో చాలా బాగుంది అక్కడ కలెక్షన్ అయితే. ఆల్రెడీ నేను వీడియోలో అయితే షేర్ చేశాను కదా. సో అక్కడ కూడా షాప్కి వెళ్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అని చెప్పారు. సో ఈ 2 డేస్ అయ్యాక వెళ్దామని అనుకుంటున్నాము. బట్ ఓవరాల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఇలాంటి టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను, బట్ హైలైఫ్ ఎగ్జిబిషన్ అయితే ఇదే ఫస్ట్ టైము. బాగా అనిపించింది ఎగ్జిబిషన్ అయితే. సో తప్పకుండా విజిట్ చేయండి, మీకు ఒకవేళ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఇట్లాంటివి మోస్ట్లీ పెడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎగ్జిబిషన్స్ బాగుంటాయి చూడడానికి. కలెక్షన్ అంటే మెయిన్ ఏంటంటే అన్ని షాప్స్వి ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మనకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట, ఇప్పుడు ఏం ట్రెండింగ్ ఉన్నాయి అంతా కూడా. వ్లాగ్ ఇంకా ఎండ్ చేసేస్తున్నాను, హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అందుకోసమే వ్లాగ్ చేశాను, ఇవాళ ఎలాగో వెళ్తున్నాం కదా, సో మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను.